అధికారంలో ఉన్నప్పుడు అహంకారం నెత్తికెక్కింది, నోటికొచ్చినట్లు వాగడం అలవాటైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ని సైతం పరుష పదజాలంతో దూషించిన వైనం, అధికారం పోయిన తర్వాత దాడులకి గురవుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల్ని దోచిన వైనం బయటపడుతోంది. కోర్టులో ఉన్న భూముల్ని ఫ్లాట్లుగా మార్చి అమ్మకం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడిక లోపలికేనా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా కదా? మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోరీగలా గోల చేసేవాడని నానుడి. అధికారం నెత్తికెక్కితే ఎలా ఉంటుందో జోగి రమేష్ను ఉదాహరణగా చెప్పొచ్చు అని రాజకీయ విశ్లేషకులు సైతం అనేవారు. జగన్కు వీరభక్తుడిగా పేరు పొందడానికి ఏది పడితే అది మాట్లాడి నోరు పారేసుకున్నారు జోగి రమేష్. తాజా ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడంతో గతంలో తన నోటి దురుసుతనంతో మాట్లాడిన మాటలకు ప్రతిగా దాడులకు సైతం గురవుతున్నారు. అధికారాహం నెత్తికెక్కి జనసేనాని పవన్ కళ్యాణ్ను పరుష పదజాలంతో దూషించారు జోగి రమేష్. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా జోగి రమేష్ భూకుంభకోణం బయటకొచ్చింది. ఇంతకాలం నీతులు చెప్పిన జోగి రమేష్ ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇరుక్కుపోయారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు జోగి రమేష్ వ్యవహారం తయారైంది. జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను దోచేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను కబ్జా చేసి ఏకంగా ప్లాట్లుగా వేసి 5 కోట్ల పైచిలకు అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 69/2 రీసర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కు చెందిన సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. అగ్రిగోల్డ్ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉండడాన్ని సాకుగా చేసుకున్న జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు 1,086 గజాలు, జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ మరో 1,074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టంటకుండా పక్కా ప్రణాళికతో అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది. అంబాపురంలో ఆర్ఎస్ నెంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకు ఉన్న భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్కు అమ్మారు. ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన అడుసుమిల్లి మోహన రామదాస్కు 3,800 గజాలు విక్రయించారు. ఈ మోహన రామదాస్ నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2,160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి 7 గజాలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. అధికారంలో ఉండడంతో జోగి రమేష్ తన కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించారు. అయితే ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసినట్లుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో స్వీయ సవరణ చేయించారు. ఆ సమయంలో ఆ సర్వే పక్కనున్న అగ్రిగోల్డ్ భూములున్న సర్వే నెంబర్ 87ను అసలు నెంబర్గా పేర్కొన్నారు. దీంతో సర్వే నెంబర్ 87లోని భూమి కొనుగోలు ఒక డ్రామాగా నమ్మించడానికి వీరు ఎత్తుగడ వేశారు. జోగి రమేష్ కుటుంబం వేసిన ఎత్తుగడ అంతా అగ్రిగోల్డ్ భూమిని దోచేయడానికేనని స్థానికులు అంటున్నారు. అయితే వీళ్ళు వాస్తవంగా కొనుగోలుదారులకు అమ్మింది కూడా అగ్రిగోల్డ్కు చెందిన భూమి కావడం గమనించదగ్గ విషయం. ఈ విషయం తెలియక కొనుగోలుదారులు కోర్టులో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ సర్వే నెంబర్లో మిగిలిన 800 గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ గోడ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రిగోల్డ్కు చెందిన అవ్వా వెంకట శేషనారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక మేరకు వివాదాస్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తతంగానికి సహకరించిన జోగి రమేష్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అనేది మన మాటలు చేతలు ఒకేలా ఉండాలనేది. చూడాలి ఏం జరుగుతుందో ఈ కుంభకోణంలో.